దయచేసి గమనించండి, ప్రాముఖ్యమైన ప్రకటనలు ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. దయచేసి గుర్తించాల్సి మనం చేస్తున్నాం. ఈ సంవత్సరాంత పరిచర్య 31st నైట్ వాచ్ నైట్ సర్వీస్ మనకు దేవుని యొక్క మహాకృప చేత మనకు ప్రకటన అందింది. మనము వీఆర్ గోయింగ్ టు గ్యాదర్ హియర్ ఇన్ బుట్టా ప్రిమిసెస్. ఇక్కడే మనము 31st నైట్ మనం కలిగి ఉండబోతున్నాం. అయితే చాలా తీవ్రమైన ప్రాముఖ్యమైన హెచ్చరికలు ఉన్నాయి. స్ట్రిక్ట్ సోషల్ డిస్టెన్సింగ్ ఫాలో అవుతాం. రెండవది, స్ట్రిక్ట్ శానిటైజేషన్ ఫాలో అవుతాం. మూడవది, ప్రతి ఒక్కరూ కంపల్సరీ మాస్క్ ధరించాలి, లేకపోతే ఫైన్ కూడా వేస్తారు. ఆ ఫైన్ మందరం కట్టదండి, మందరం కట్టదు. ఎవరు కట్టాలి? ఉల్లంఘించిన వారే కడతారు. అయితే నాలుగవది ఏంటంటే, ముఖ్యంగా గమనించండి, మనము దయచేసి సమయానికి రావడానికి ప్రయత్నించండి. టైంకి వస్తే ముందే సహకరించి పార్కింగ్ అంతా అలాట్ చేయడానికి కొరకు ప్రభు కృపణిస్తాడు. కాబట్టి 31st వాచ్ నైట్ సర్వీస్ మనము ఇదే ప్రాంగణంలో కలిగి ఉండబోతున్నాం. ఏ టైంకి అండి? 10 గంటలకు ఆరంభిస్తాం. రాత్రి 10 గంటలకు వాచ్ నైట్ సర్వీస్ ఆరంభిస్తాం. కనుక సిద్ధపడి 31st వాచ్ నైట్ సర్వీస్ నిమిత్తమై ప్రార్థన పూర్వకంగా కుటుంబాలుగా రావాల్సిందిగా మనం చేస్తున్నాం. అలాగే 1st జనవరి 11 గంటలకు ఇదే ప్రిమిసెస్లో కలిగి ఉంటాం. కాబట్టి ప్రార్థన పూర్వకంగా మీరందరూ కూడా రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే స్నేహితులకు కూడా ప్రకటించండి. 2022 వ్యక్తిగత మరి కుటుంబ వాగ్దానాలు కూడా ఇవ్వబడతాయి. ప్రతి కుటుంబానికి వాగ్దానాలు, వ్యక్తిగత వాగ్దానాలు ప్రార్థన పూర్వకంగా సిద్ధపరచబడడం జరిగింది. దేవుడు ఖచ్చితంగా గొప్ప రీతిలో మనల్ని తిరిగి కలుసుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. భవిష్యత్తు సంవత్సరాల్లో నిజంగా సమృద్ధి అయిన జీవం ప్రతి ఒక్కరు అనుభవించాలి. అదే దేవుని యొక్క ఉద్దేశం. అబండెన్స్ ఆఫ్ లైఫ్, సమృద్ధి అయిన జీవము అనుభవించాలి.